वार आद्वर्य लो इंका इक चाला मंदी नायकुलु उन्नारु वाल पेर्लु नेनु चेप्तानु अनेकमैन स्थलाल्लो ई ओक कार्यक्रमं चेयालनि मंचि उद्देश्यंतो पेद पिल्ललु अंटे ई चाला मंदि एं चेस्तारंटे ప్రభుత్వ పాఠశాల దగ్గరికి వెళ్ళేసి అక్కడే మంచి ఒకళ్ళకో ఇద్దరికో ఫోటోలు ఇచ్చేసి పెద్ద పెద్ద ఫోటోలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా చాలా మంది పేద పిల్లలు ఉన్నారని చెప్పేసి గ్రహించి అనాలసిస్ చేసి ఆలోచన చేసి మన గుబ్బలాపూర్ మండలంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాల మొత్తం కంప్లీట్ గా ఎంత మంది పిల్లలు అయితే ఉన్నారో అంత మంది పిల్లలకి నోట్ బుక్స్ పంచుతామా అని చెప్పేసి మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చారు. మరి ఈ కార్యక్రమం చేపట్టిన నిజంగా శుభ పరిణామం. ఈ కార్యక్రమం చేపట్టినందుకు గాను మరి ఈ గుంజా వెంకటేష్ గారి తండ్రి గారి కుమార్తె శ్రీనివాస్ గారికి ఈ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. అయితే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించుకుందాము. దీనికి హోస్ట్ ఇక్కడ వేదిక ఇచ్చినటువంటి ఈ ఈ విద్యా సంస్థల యొక్క చైర్మన్ గారు శ్రీ యాదగిరి సార్ నిజంగా వారికి మేము చాలా కృతజ్ఞతలు రుణపడి ఉంటాము. संदीप एडवाइजर ऑनरी प्रेसिडेंट श्री गुंजा श्रीनिवास गारे मन वस्तार सर वस्तार మా కులగురు అయినటువంటి రఘుపంతులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదే విధంగా గౌరవనీయులు పెద్దలు తన్ని రమ్మయ్య గారు మల్ల వెంకటేష్ గారు కూడా వేదిక నలకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. యువ నాయకులు నేనున్నా అని చెప్పి ప్రతి దాంట్లో ముందు నడిచేటువంటి విరేష గారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే విధంగా గౌరవనీయులు ఎక్స్ కౌన్సిలర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈనాడు ఈ కార్యక్రమం తీసుకొని ఇదే మొదటిగా ఇది ఫస్ట్ ప్రారంభ కార్యక్రమమే. దాదాపు 50,000 మంది వరకు ఇద్దామనేది వారి యొక్క ఆకాంక్ష. ఖచ్చితంగా అది నెరవేరుస్తాము. మరి అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు మా పేరెంట్స్ వాళ్ళందరూ వాస్తవంగా ఎక్కువ మంది ఉండే వర్షం రావడం వల్ల కొందరు ఏలడం జరిగింది. దాదాపుగా అందరు పేరెంట్స్ ఇంకా వస్తారు. మనం ఇచ్చిన టైం ఇంకా ఉంది కనుక పేరెంట్స్ ఎవరున్నారో పిల్లలందరినీ పిలిపించుకుంటే బాగుంటుంది. ఈ గుంజా వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగానే ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా బీద పిల్లలు ఉంటారు, పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి, వారికి కూడా మనము ఈ నోట్బుక్స్ అందజేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక మంచి సదుద్దేశంతోనే గుంజా శ్రీనివాస్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనందరము ఆహ్వానించాలి. ఆహ్వానిస్తూ ఆ యొక్క కార్యక్రమంలో భాగస్వాములమైనందుకు ప్రప్రథమంగా మన చైతన్య విద్యానికేతన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మరొకసారి వారికి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం అందరము ఆహ్వానించాలి ఈ కార్యక్రమాన్ని. మరి మిగతా పెద్ద మనుషులు కూడా వచ్చారు. సోమేశ్వరరావు గారు పాలకుర్తి నుంచి వచ్చారు. అలాగే మిగతా వరమ్మ గారు ఇక్కడ మన మగ్దుం నగర్ కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ అలాగే హనుమంత్ గారు, బి యాదగిరి గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఈ యొక్క వేదికను అలంకరించిన వాళ్ళందరికీ మా యొక్క పాఠశాల తరఫున ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని గుంజా శ్రీనివాస్ యొక్క ట్రస్ట్ నుంచి మనందరికి కూడా విద్య రావడానికి ఈ రోజులలో చదువుకునే పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి పిల్లలు ఎంతో ప్రయోజకులు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రమపడి పిల్లలను చదివిస్తున్నారు. వాళ్ళు ఈ విద్యా సంస్థలో పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా స్తోమత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ గుంజసీని యొక్క ట్రస్ట్ వాళ్ళు మనందరికి కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఎంతో విద్యావంతులై ప్రయోజకులై ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఈ యొక్క ట్రస్ట్ యొక్క ఉద్దేశం. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా
ఈొక్క అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ యొక్క స్కూల్ తరపున వచ్చినటువంటి శ్రేయోభిలాషులు మిత్రులందరికీ కూడా వేదికపై కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రైత శ్రేయ ంతరిక్షం య వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయో ఓం తదాత్మ ఓం ఆదిపతి బ్రహ్మణోదిపతి బ్రహ్మ సదాశివమస్తుం అదైతం విష్ణవేది నిర్మపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞై ప్రతిష్టయ స్వాహ ఓం శాంతి శాంతిః అందిస్తున్నటువంటి యొక్క పుస్తక పంపిణీ కార్యక్రమం ఫస్ట్ అధినేత అయినటువంటి మన గుంజ షణ్ముఖ సాయి గారు వైస్ ప్రెసిడెంట్ గుంజ సందీప్ గారు ట్రస్ట్ అడ్వైజర్ డానియల్ రాజ్ సారు శివరాత్రి యాదగిరి సార్ వారు తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేషన్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారు ఈ యొక్క స్కూల్ అధినేత మీరందరూ మరి ట్రస్ట్ చీఫ్ అడ్వైజర్ గారైనటువంటి నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కి వారు తెలంగాణ స్టేట్ అధ్యక్షులుగా అయిన సందర్భంగా మరి మీరు ఒకసారి సపోర్టుల ద్వారా గట్టిగా సపోర్టుల ద్వారా వారికి అభినందన తెలియజేయాలని కోరుకుంటున్నాము కళాకారుడిగా మీకు రెండు మాటలు ఒక పాట వినిపించాలనుకున్నాను సపోర్టులు గట్టిగా కొడితే కానీ నాకు పాట రాదు నేనేమి అడగలేను మిమ్మల్ని సపోర్ట్లే సైలెంట్గా ఉండండి మరి చంద్ర నిప్పులు పెట్టి ఎండలో సైతం తమ కండలు కరిగించి రాతి తొండలను గుండె కాయలు గమర్చినటువంటి ఈ శ్రామికుల శ్రమేక జీవన సౌందర్యానికి నిలబెట్టే సాక్ష్యాలు ఈ శ్రామిక వర్గం నుంచి పుట్టినటువంటి గుంజ షణ్ముఖ సాయి గుంజ వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా కష్టపడి పైకి వచ్చినటువంటి ఒక శ్రామిక వర్గాల నుంచి పైకి వచ్చినటువంటి ఒక ఆణిముత్యం మన షణ్ముఖ సాయి ఈ యొక్క ట్రస్ట్ ఇంత మంచి కార్యక్రమం శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు ప్రారంభించడము సుజనము విజయము అన్నిటి కూడా విజయగంగా మోగుతూ ఉన్నది ఈ యొక్క ట్రస్ట్ కూడా అందరి మనల్ని పంపుతుంది అందులో సరస్వతీ దేవిని మొక్కుతూ సరస్వతీ దేవికి వారు చదివేటటువంటి పిల్లలందరూ కూడా ఆ సరస్వతీ దేవిని మొక్కి మరి నోటు పుస్తకాలు పంపిణీ చేయడంలో చాలా అభినందనీయం కాబట్టి ఈరోజు సుదినం కాబట్టి మంచి రోజు కాబట్టి భలే మంచి రోజు పాటకు ముంగల మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడైనటువంటి భగవన్ నామస్మరణ కూడా చేసుకుంటే మంచిది అని అప్పుడు ఒక పద్యం ఆలపించి తర్వాత ఒక పాట వినిపిస్తాను ఒకసారి సప్పట్లు నన్ను బబదీయ దాసుని మనంబున దీయ పోకింక గోని తాసిన అది నాకు మన్ననయం చెల్వదు నీ పద పల్లవంబు మత్తను కుల కాగ్ర కంట కవితానము తాకిన నొచ్చునంచు నేనని యదా అల్కమానము కదా ఇతనైనా అరాళ కుంతల అరాళ కుంతల ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తెలుసుకున్నాము అదేవిధంగా సరస్వతీ దేవి అందరూ కూడా మరి కలెక్టర్లు కావాలని ఇంజనీర్లు కావాలని
ఐఏఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కావాలని కూడా మరి ఈ స్కూల్లో బాలబాలికలందరూ కూడా ఆశీర్వదిస్తూ ట్రస్ట్ సంస్థ వారికి కమిటీ అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు భలే మంచి రోజు ఆ గీతాన్ని ఆలపిస్తాం భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరితలే కూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ వసంతాలు పూచే నేటి రోజు సందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివల పులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు తన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు శ్రీ గుంజా వెంకటేష్ ట్రస్ట్ ద్వారా చాలామందికి హెల్ప్ చేయాలని మా ఒక కోరిక. దానివల్ల ఈ ట్రస్ట్ స్థాపించినాం అందరికీ. గుంజా వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ ఐఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు గుంజా శ్రీనివాస్ గారు మరియు ఇతర సభాసమైన పెద్దలందరికీ ఈరోజు గుంజా వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ ఓపెనింగ్ చేయడానికి వచ్చేసినటువంటి వీళ్ళందరికీ మరియు ఇక్కడున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ ఈ ట్రస్ట్ ద్వారా ఈ ట్రస్ట్ ఓపెన్ చేసినందుకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క షణ్ముఖ్ సాయి మరియు సందీప్ గారు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఈ ట్రస్ట్ ద్వారా సమాజానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమాన్ని మొట్టమొదటి కార్యక్రమాన్ని ఒక చక్కటి కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం. పెద్దలు చెప్తుంటారు విద్యాదానం మహాదానం అని చెప్పేసి, అలా ఈరోజు మీరు చేపట్టిన ఈ కార్యక్రమం పిల్లలకి బుక్స్ పంపడం అనేటువంటి ఈ కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మనము ఒక పూట అన్నం పెడితే అప్పటి వరకు కడుపు నడుతుంది, కానీ ఇలాంటి విద్యార్థులకు సేవ చేస్తే విద్యార్థులకు సహాయం చేస్తే విద్యార్థులు బాగుపడమే కాకుండా సమాజం బాగుపడడం తద్వారా దేశం బాగుపడడం అలా జరుగుతుంది. కాబట్టి ఈ ట్రస్ట్ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది నిజంగా అభినందనీయ విషయం. మరియు ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మీరు చేయాలని ఇలాంటి ఉద్దేశం ఉన్నందుకు ఇట్లాంటి ట్రస్ట్లు ఇంకా ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇలాంటి ట్రస్ట్లు ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ట్రస్ట్ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు అందరు. ఆర్ ఫ్యామిలీ మెంబర్ జో బచ్చన్ కే మా ఆర్ బహనా మేరే జితే భీ లోగ్ యహాన్ పర్ హై ఉన్ లోగో కో సబ్కో ధన్యవాద్. ఆర్ జో హై నా గుంజా శ్రీనివాస్ సాహబ్ ఏక్ అచ్చా అమల్ కియే హై క్యూంకి యహాన్ పర్ కుత్తులాపూర్ మే పూరే కహీ स्टेट से आके यहाँ जीवन बिता रहे जो छोटे छोटे कंपनियों में काम करते हुए अपने अपने बच्चों को रहके न रहके पढ़ा रहे, उसमें छोटे बच्चों के लिए नोटबुक्स के वास्ते तकलीफ होती बोल के उन्होंने अपने बच्चे का डेथ हुआ है. एक 6-7 साल पहले उनकी मोहब्बत में आप बच्चों के लिए नोटबुक बांट रहे हैं, क्योंकि आप उनके बच्चे के लिए भी दुआ कीजिए, क्योंकि वो उनके बच्चे के लिए दुआ कीजिए
क्योंकि पूरे नेता यहाँ आज आते खाली अपने औकात के वजह से आपका वोट जीते और जो जो जीतते जो है ना बाहर जाके अपने अपने कामों में कमे में लग जाते, लेकिन हमारे ये गुंजा श्रीनिवास आपके बच्चों के लिए आज नोटबुक बांट के आपके मोहब्बत को पाने के लिए आपके सामने आए हुए हैं, उनका बहुत बड़ा शुक्रिया अदा कर रहा हूँ। क्योंकि हमारे गुंजा श्रीनिवास भाई साहब मेरा दोस्त है, वो आज से नहीं आज 35 साल से हम दोनों इकट्ठा होकर जो काम किए हैं ये बच्चों के लिए, गरीब बच्चों के लिए, अपने कुतबुलापुर में जितने भी स्कूल्स प्राइवेट स्कूल्स हैं वो रखे नहीं रखे कंपनियों में ड्यूटियाँ करके जो है अपने अपने बच्चों को तालीम दे रहे हैं। और अपने प्रिंसिपल साहब भी बहुत आपके हमारे दानियल साहब आज के नहीं मेरे 25-30 साल के वो भी मेरे दोस्त हैं, आर्टिस्ट है, वोटर से आगे बढ़ने के लिए। और INTUC का जो कार्मिक है जैसा जैसा तो आपके पति जो काम करते हैं कंपनियों में उनके बड़े हैं, आपको कभी भी कोई भी कंपनी की तरफ से तकलीफ हुई कोई कंपनी वाला पेमेंट भी अगर आपको रोक रहा कोई पेमेंट के वास्ते तकलीफ दिया और कोई भी काम के लिए, ये हमारा गुंजा श्रीनिवास साहब को आप बताइए और आपका प्रॉब्लम को हल करेंगे, आपके घर पर आके उनको वो प्रॉब्लम को सॉल्व करेंगे। ఎంతకంతా మనకు హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో కూడా ఈ యొక్క కార్యక్రమం మన ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి యాదవి సార్ కూడా ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేసి మనకు అందరికీ తెలుసు దీన వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క స్కూల్ను కూడా పోరాటంతో స్టార్ట్ చేయడం అనేది దీన వాళ్ళకు సహాయంగా చేయాలనే ఉద్దేశంతో యాదవి సార్ అప్పుడు అందరి కలిసి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానికి తోడుగా ఇప్పుడు గుంజా శ్రీనన్న వాళ్ళు ఇక్కడి నుంచి ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం సక్సెస్ఫుల్గా ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాం. ఈ యొక్క మంచి అభిప్రాయాన్ని ముందుకు తీసుకొచ్చిన వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చేస్తున్నాం. శ్రీనివాసన్న గారు ట్రస్ట్ తరఫున వాళ్ళ బాబు జ్ఞాపకార్థం చేసుకుంటున్నారని చెప్పి మరి చైతన్య సారు యాదగిరి సార్ చైతన్య స్కూల్లో మద్దూరు నగర్ శ్రీనివాస నగర్ ఇక్కడ చాలా బీద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ బాబు కాపకర్తంగా ఇక్కడ నోట్బుక్స్ పంపడం జరగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బీద వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ రోజు అంబేద్కర్ గారు అందరూ చదువుకొని అందరు విద్యావంతులై మరి ఐపీఎస్ ఐఏఎస్ చదువుకొని పై లెవెల్లో ఉన్నారని చెప్పి అంబేద్కర్ గారు ఈ ప్రపంచంలోనే ఒక చక్కటి సదువైనటువంటి అంబేద్కర్ ఆలోచన విధానంగానే మనం అందరం కూడా ఆ మహనీయుని అడుగుదల ఉండాలని చెప్పి చైతన్య మన యాదగిరి సారు ఈ చైతన్య స్కూల్ పెట్టి చక్కని విద్యను అందించి ఈ ప్రాంతంలో చాలా గరీబ పిల్లలకు సేవ చేస్తున్నటువంటి అన్నగారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీనివాసన్న గారు INTUC కార్మికులు ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా బీద వాళ్ళు అంటే కార్మికులుగా గుర్తిస్తారు కాబట్టి అన్నగారు ట్రస్ట్ తరఫున మీ అందరూ కూడా చదువుకొని చక్కటి జ్ఞానవంతులు కావాలని చెప్పి ఈరోజు ఈ నోట్బుక్స్ మీకు అందిస్తున్నారు కాబట్టి మీ పిల్లలకు అందిస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా చదువుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.